అందరికి మనసును ఆకట్టుకున్న మన డిపిఓ యాక్ట్ మీద వెబ్సైట్ అంటే కూడా ఆ పనిలో ఆడు బాల కార్మిక నిషేధ చట్టాన్ని సక్రమంగా దాన్ని మన నెల్లూరు ఒకటి నెల్లూరు జిల్లా ఒకటి గుంటూరు ఒకటి ఈస్ట్ గోదావరి ఒకటి బాలికలకి దినోత్సవం మనం సెపరేట్ గా జరుపుకోవాల్సినటువంటి ఆవశ్యకత గ్రహాంతరాలలో మనిషి వెళ్తూ ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్న ఈ టైంలో కూడా మనం ఈ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామంటే ఒక విధంగా సంతోషం ఒక విధంగా బాధపడాల్సిన విషయం కూడా ఉంది. ఎందుకంటే మహిళకి ఈరోజు కూడా ఈ వివక్ష అనేది ఈ లింగ వివక్ష అనేది తప్పడం లేదు అన్నది యథార్థం. ఈ లింగ వివక్ష అరికట్టడం కోసం మహిళని వాళ్ళ హక్కులు వాళ్ళ అనుభవించే విధంగా మహిళ తన స్వాతంత్రాన్ని తానుగా నిర్భయంగా తను అనుభవించే అవకాశాలు కల్పిస్తూ ఈరోజు మన అడిషనల్ ఎస్పీ గారు హక్కులు బాలిక కావలసినటువంటి వచ్చిన ఉండేటువంటి చట్టాలు బాలిక సంరక్షణ కోసం ఉండే చట్టాలు బాలికకు ఉండేటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా క్షేత్రస్థాయి వరకు మనం తీసుకెళ్ళి బాలిక మహిళ చాలా సంతోషంగా జీవించేదానికి మనందరం మన వంతు కృషి చేయాలని గర్ల్ డే సెలబ్రేట్స్ ద పవర్ అండ్ పొటెన్షియాలిటీస్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద గర్ల్ అరౌండ్ ద వరల్డ్. అంటే మొత్తం బాలికల తాలూకా పవర్ ఏంటి, వారి తాలూకా శక్తి ఏంటి, వాళ్ళకు ఉండేటటువంటి ఒక రకమైనటువంటి నైపుణ్యం స్కిల్స్ ఏంటి, అవన్నీ కూడా చాటి చెప్పుకోవడానికి ఇది ఒక మంచి వేదిక. అలాగే వాళ్ళ తాలూకా అవసరాలు ఏంటి, నీడ్స్, అలాగే వాట్ దే ఆర్ ఫేసింగ్ అంటే ప్రాబ్లమ్స్, ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అని వాళ్ళ తాలూకా గొంతు విప్పడానికి ఇది ఒక మంచి వేదికగా ఉపయోగపడుతుంది. 2011 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి వాళ్ళు డిసెంబర్లో బాలికల హక్కులను పరిరక్షించేటటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకొని తీర్మానం చేశారు. ఏ విధంగా మనం బాలిక హక్కుల్ని పరిరక్షించాలి అనే దానిపైన వాళ్ళు ఒక తీర్మానం చేసి ప్రతి సంవత్సరము 11 అక్టోబర్ బాలికా దినోత్సవం జరుపుకోవాలి అని చెప్పి 2012 నుంచి 11 అక్టోబర్ ఈ బాలికా దినోత్సవం అనేటటువంటిది జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు అన్ని విధాల వ్యక్తిగతంగాను కలిసి కట్టుగాను ముందు ఎదురయ్యే ఎటువంటి ఆటంకములైనా నిరోధించుటకు నా సాయ దేశంలో సమాన హక్కుల పురోభివృద్ధికి పాటుపడతానని సరస్వతి. అదే విధంగా ఇంక ఓల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నా మేడం, అదే కల్చరల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఒక